రాత్రివేళ చోరీలతో అలజడి సృష్టిస్తున్న కేటుగాళ్లను విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. రాత్రివేళలో వ్యాపారం ముగించుకుని నగదుతో ఇళ్లకు చేరుకునే వాళ్లను టార్గెట్ చేసి దోచుకుంటున్న యువకుడిని పోలీసులు పట్టుకున్నారు. అరిలోవకు చెందిన జ్యోతిష్ అనే వ్యక్తి ఎంవీపీ కాలనీలో ముగ్గురుపై దాడి చేసి వారిని దోచుకున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. దీనిపై నిఘా వేసిన పోలీసులు దారిని దోపిడీ చేసే వాళ్ల ఆగడాలను అరికట్టారు. ఇతని వద్ద నుంచి 30,000 నగదుతో పాటు బంగారం, 10 తులాల వెండి వస్తువులను స్వాధీనపరుచుకున్నట్లు ఏసీపీ గోవింద్ రావు తెలిపారు. నేరస్తుడు గతంలో ఇళ్లలో చోరీలకు పాల్పడి బాల నేరస్తుడిగా శిక్ష అనుభవించాడని చెప్పారు. ఆ తర్వాత ఏంటంటే ఒక 4 ఇయర్స్ వరకు 5 ఇయర్స్ వరకు ఇదే అఫెన్స్లో లేడు. ఎందుకంటే వీరికి వచ్చిన ఇంకొక ఆమె తెచ్చిన దీంతో డబ్బులతో ఇటు బతుకుతున్నాడు. ఆమె కూడా ఒక 294. ఈ మధ్యకాలంలో ఏంటంటే దాంతో కూడా గొడవలు వచ్చిన తర్వాత ఏం చేశాడంటే మనకి సెప్టెంబర్ 27 నుండి నైట్ టైం ఎవరైతే ఈ షాప్స్ గట్ట బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ క్లోజ్ చేసి ఆ అమౌంట్ క్యారీ చేసి ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు వీడు వాచ్ చేయడం, మెయిన్ సెక్టర్ 9, సెక్టర్ 8, సెక్టర్ 12 ఆ ఏరియాలో ఉన్న అందరూ ఒకే కమ్యూనిటీ వాళ్ళు. ఈ విక్టిమ్స్ అందరూ మొట్టమొదటిగా సెక్టర్ 9లో ఆమె ఈ పాన్ షాప్ పట్టుకుని వెళ్ళిపోతుంటే మనకి లడ్డు గోపాలు దీని రోడ్లో నుంచి కొట్టి ఈ రాడ్తోని ఇంప్లిమెంట్తో నుంచి వెనక నుండి కొట్టి మొత్తం క్యాష్ పట్టుకెళ్ళిపోయాడు. అదేవిధంగా మళ్ళీ అక్టోబర్లోన అదే జరిగింది. మళ్ళీ అక్టోబర్ 11 కూడా అదే అఫెన్స్ మళ్ళీ మనకి ఇచ్చేసాడు. ఆ తర్వాత మనకి ఏంటంటే ఈ సీసీ ఫుటేజ్లు తాలూక ఆధారం బట్టి మనకేంచి మన ఆర్లోవా క్రైమ్ అసెట్ విజయ్ కుమార్ ఐడెంటిఫై చేయడం జరిగింది. దాని ప్రకారంగా వీడిని ఏం చేశామంటే నిన్న ఆయన్ని అరెస్టు చేసి ఎంబీపీ జోన్లోన వాడు చేసిన ఒక ఇంప్లిమెంట్ మనకి సీన్లో దొరికింది. ఇంకో ఇంప్లిమెంట్ అతను రికవరీ చేయడం జరిగింది. అదేవిధంగా కొన్ని కొంత సిల్వర్ ఆర్టికల్స్, నెక్స్ట్ నుంచి క్యాష్, కొన్ని బ్యాంక్ డాక్యుమెంట్స్ ఇంతకుముందు మనకి సీన్లో దొరికే ఆర్లోవులు ఉన్నాయి ఇవి. అదేవిధంగా ఒక 5 HBs శారదా బేకరీ, అదేవిధంగా ఒక క్లాత్ షాప్లోన, దీంట్లో కూడా ఒక 5 షాపుల్లో కూడా 7 HBs ఉన్నాయి. దీని మీద అరెస్ట్ చేయడం జరిగింది. దీని మీద సీట్ కూడా ఇప్పుడు ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇతనికి కేడీసీటే డైరెక్ట్గా ఓపెన్ చేసి మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఇంకా ఇతనితో పాటు ఏంటంటే వీళ్ళకి ఎక్కువగా గంజాయి ఇవన్నీ అలవాట్లు ఉన్నాయి. ఈ గంజాయి కూడా ఎక్కడెక్కడ అమ్ముతున్నారని ఇతనితో ఇంకో సమాచారం కొంతుంది. దాని మీద కూడా ఇంకా వర్కౌట్ చేసి ఇతనికి ఇవాళ రిమాండ్కి పంపించడం జరుగుతుంది.